సౌందర్య లహరి 43వ శ్లోకం. ఈ శ్లోకంలో శంకరులు దేవి కేశపాశాన్ని వర్ణించారు. ధునోతు ధ్వాంతం నస్తులిత దళితేందీ వరవనం ఘనస్తిగ్ధం శ్లక్ష్ణం చిగుర నికురుంభం తవసివే యదీయం సౌరభ్యం సహజము ఫలబ్ధుం సుమనసో వసంత్యస్మిన్ మన్యే బలమదన వాటీ విట వినాం. దీని భావం, తల్లి పార్వతీదేవి అప్పుడే వికసిస్తున్న నల్ల కలువుల సమూహంతో సాటి అయినదినియు మేఘముల వలె దట్టమై నునుపై సుగంధ తైలముతో కూడిన విధంగా మెత్తనిదియు అయిన నీ శిరోజముల సమూహము మాలోని చీకటి అనే అజ్ఞానాంధకారాన్ని పోగొట్టుగాక. నీ కేశములకు సహజంగా ఉన్న సుగంధాన్ని తాము పొందడానికే ఏమో బలుడనే రాక్షసుని చంపిన ఇంద్రుని యొక్క నందనోద్యానవనంలో ఉన్న కల్పవృక్షపు పుష్పములు నీ కేశ సమూహాన్ని చేరి అక్కడ ఉంటున్నాయని నేను భావిస్తున్నాను అని దీని అర్థం. ఈ శ్లోక పారాయణ ఫలితం ఏంటి అంటే సకల జన వశీకరణ లాభం. కాకపోతే దీన్ని పాజిటివ్గా యూజ్ చేయాలి.